నమస్కారం సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం యువత లేని నాడు నవత లేదు నవత లేని నాడు నాగరికత లేదు అన్నాడు మహాకవి దాశరథి ఎముకలు కుళ్ళిన వయస్సు మల్లిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే యువకులారా రారండి అన్నాడు మహాకవి శ్రీశ్రీ కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో యువశక్తి పూర్తిగా నిర్వీర్యమైపోయింది వైకాపాతన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఏ అంశాన్ని అమలు చేయలేదు అటు ప్రత్యేక హోదా విషయం కానీ 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంలో కానీ జాబ్ క్యాడర్ విడుదల చేయడంలో కానీ అన్నిట్లో కూడా టోటల్గా ఫెయిల్ కావడం జరిగింది ఇది చాలక ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 60 నుండి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది ఇది నిరుద్యోగ యువత పాలిట ఒక అసనిపాతం ఒక శాపం కానీ ఈ నేపథ్యంలో యువత తరపున కాంగ్రెస్ పార్టీ 7 డిమాండ్లు జగన్ ప్రభుత్వం ముందర పెడతా ఉంది నంబర్ 1 మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకురండి నంబర్ 2 మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయండి నంబర్ 3 మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి నంబర్ 4 ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ఈ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి నంబర్ 5 నెలకు 2,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలి నంబర్ 6 బడ్జెట్లో యువజన సంక్షేమానికి ప్రస్తుతం ఉన్నటువంటి 0.06% కేటాయింపు నుండి 3% పెంచాలి నంబర్ 7 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితర కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలి
గారు ఇచ్చిన హామీలు మాకు నెరవేర్చాలనేసి మేము మండల వారీగా మేము ధర్నాలు చేస్తున్నాము. సీఎం గారు మాకు డిమాండ్లు చాలా ఉన్నాయి, అవన్నీ కాకోకుండా సీఎం సారు మాకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విజయవాడ అలంకార్ సెంటర్కు వచ్చి మాకు ఏవేవైతే హామీలు ఇచ్చి 2 గంటల సేపు ఆయన మాట్లాడున్నారో అవి మాత్రం చేయమని మేము ఆయనను కోరుకుంటున్నాము. డిఏ 300 నుంచి 500 పెంచుతామని చెప్పినారు. నామినీలుగా తండ్రులు అమ్మలు వాళ్ళు చేస్తున్న విఆర్ఏలు తల్లిదండ్రులు చేయలేకుండా విఆర్ఏలుగా చేస్తున్నారు. వాళ్ళకు నామినీలుగా నేను గుర్తించి రెగ్యులర్ చేస్తానని సీఎం సార్ అక్కడ సభలో మాకు చెప్పడం జరిగింది. విఆర్ఏలకు అప్పుడు జీతం 6500 ఉండింది, ఆ జీతం మీకు సరిపోదు, మేము చాలి చాలని జీతాలతో మీరు వెట్టి చాకరీ చేయాలి, ఇది మీకు సరిపోదు, ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను వారం రోజుల్లో ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో 15,000 జీతం మీకు చేస్తానని సార్ హామీ ఇవ్వడం జరిగింది. ఇవి మాత్రం మేము అడుగుతున్నాం. డిఏ 300 నుంచి 500 జీతము 15,000 ఇప్పుడు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి ధరలలో మేము అడుగుతున్నాం 21,000 జీతం పెంచమని మేము ఆయనను కోరుకుంటున్నాం. ప్రతి విషయాలలో శరణ సభలో
జరగాలని నిశ్చయించారు. ఆ వేడుకలను మేము ఒక నెల క్రితం ప్రారంభించాం, డిసెంబర్లో ప్రారంభించాం, అలానే జనవరిలో ఇంకా కొంత ఎక్కువగా వేడుకలు ఆరంభించాం. అలాగే తర్వాత దేని స్థాయిలో కొన్ని ముఖ్యమైనటువంటి క్షేత్ర స్థాయిలో కూడా ఇలాంటి సమావేశాలు జరగాలి, అది పాపం గారి ఉద్దేశం. సిపిఐ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కడప జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పోరాటం నిర్వహిస్తూ ఉన్నది. జిల్లాలో నిచ్చలు విడిగా పెరిగిపోతున్నటువంటి భూ కబ్జాలు, డికేటి మాఫియా, పదుల ఎకరాలను రాత్రికి రాత్రే ఆన్లైన్ చేసుకోవడం, ప్రభుత్వ స్థలాలను యథేచ్ఛగా ఆక్రమించుకొని అధికారులందరినీ కూడా లోపరుచుకొని ఉత్తరాజ్యంగా భూములు కబ్జా చేస్తూ ఉన్నారు. ఇలాంటి అంశాలపైన జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా సర్వేలు నిర్వహించి పరిశీలనలు చేసి ఆక్రమించుకున్నటువంటి వారి పేర్లతో సహా మొత్తం సర్వే నెంబర్లు సహా రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి ఇవ్వడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము సిద్ధమవుతున్నాం. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ స్థానికంగా భూ కబ్జాలపైన ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పి సిపిఐగా పిలుపునిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఉద్యోగ సంఘాలపైన అనేక ఆరోపణలు చేస్తున్నాడు, ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ అధిక సంఖ్యలో ఉన్న ఉద్యోగులందరికీ తీవ్రమైన నష్టం జరిగింది పీఆర్సీ సంబంధించి, అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఇవాళ తీవ్రమైన నష్టం జరుగుతోంది. పీఆర్సీలో ఉండే ఉద్యోగులందరూ కూడా ఆ విషయం కూడా తెలుసు. ఆ రోజు 2018లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రానికి ఏం తగ్గకుండా వేతనాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆశా, అంగన్వాడీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి సమస్య కూడా ఈరోజు వేతనాల సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ఎక్కడ కూడా వేతనాలు పెంచకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఊరిక ప్రతిపక్షం మీదగా అట్లాగే ఉద్యోగ సంఘాల మీద ఆరోపణ చేయడం సరైనది కూడా కాదు. సమాన పనికి సమాన వేతనం కూడా చెల్లించాలని చెప్తాంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చెల్లించకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. వాస్తవాలు గ్రహించి వాస్తవాలు మాట్లాడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటుందని మేము సిఐటిగా హెచ్చరిస్తున్నాం. తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నూతన విద్యా వ్యవస్థ తీసుకురావడం వల్ల అంగన్వాడీ వ్యవస్థను పూర్తిగా నష్టం చేసే పద్ధతులు కూడా ఉంది. అంగన్వాడీ వ్యవస్థ, ఐసీడీఎస్ వ్యవస్థ పెట్టింది ఆ రోజు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహారం లేని పిల్లలందరూ కూడా పౌష్టికాహారం అందించడం కోసమే పెట్టారు తప్ప, ఇవాళ P1 P2 అనే కొత్త పద్ధతులు తీసుకొచ్చి విద్యార్థులందరూ కూడా చదువు దూరం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థను కాపాడాలా, ఏదైతే 62 సంవత్సరాలకు వయసు పెంచారో దాన్ని 58 సంవత్సరాలకు కుదించి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉంది. భారీ పరిశ్రమలుగా ఏదైతే పెండింగ్ లో ఉన్నా అవన్నీ కూడా తక్షణం నిధులించి కూడా ఇక్కడ నిరుద్యోగ సమస్య, ఉద్యోగ అవకాశాలు, జాబ్ క్యాలెండర్ కూడా తక్షణం విడుదల చేయాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.